हाय अंडी, वेलकम टू माय चैनल बंधम्स एसेंशियल्स। ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ఏడు శనివారాల వ్రతం అండి. మన కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఈ ఏడు శనివారాల వ్రతం అంటే చాలా ఇష్టం అంటండి. మనము ఏడు శనివారాలు అంటే ఏడే కాకుండా ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది చేసుకోవాలండి. ఎనిమిది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి వడ్డీ ఇస్తాం కదండి, ఎనిమిదో వారం వడ్డీ అన్నట్టు. అందుకని ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది చేసుకోవాలి. అయితే నేను మొన్న శనివారం రోజు ఈ వ్రతం స్టార్ట్ చేశానండి. ఈ వ్రతం ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మనం ఇల్లు కొనుక్కోవాలన్నా, మన ఇంట్లో పెళ్ళి జరగాలన్నా, ఏ కష్టాలు వచ్చినా ఈ వ్రతం చేస్తే మనకు నెరవేరదంటూ ఏమీ ఉండదండి. మన మనసులో గట్టిగా సంకల్పించుకొని వ్రతం స్టార్ట్ చేయాలి. ఇక్కడ మన సంకల్ప బలం అనేది చాలా స్ట్రాంగ్ ఉండాలండి. ఏది చేసినా పూర్తి భక్తి విశ్వాసాలతో చేయాలని నేను ప్రతి వీడియోలో చెప్తాను కదండి, భక్తి నమ్మకం ఇంపార్టెంట్. అయితే ఈ పూజలో ముఖ్యంగా ఉండాల్సినవి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన పిండి దీపం ఒకటి, ఇంకోటి డబ్బులతో దండ చేసి వేయాలండి. అయితే డబ్బులు అంటే ఎనిమిది వారాలు చేస్తాం కదండి, ప్రతి వారము 27 నోట్లతో దండ చేయాలండి. ఫస్ట్ వారమేమో 5 రూపీస్ నోట్లు అండి. 5 రూపీస్ నోట్లు దొరకకపోతే కాయిన్స్తో, నేను ఇలా కాయిన్స్తో దండ చేశాను చూడండి. అయితే 8 వారాలకి 8 నోట్లండి. ఫస్ట్ వారం 5, తర్వాత 10, తర్వాత 20, 50, 100, 200, 500, 2000. ఫస్ట్ వారం నేను ఇలా 5 రూపీస్ కాయిన్స్తో దండ చేశానండి. 5 రూపీస్ నోట్లు దొరికితే పర్వాలేదు, ఒకవేళ నోట్లు దొరకకపోతే ఇలా కాయిన్స్తో కూడా దండ చేసి వేయొచ్చు. మీకు ఈ దండ ఎలా చేయాలో కావాలంటే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా చేసి వీడియో పోస్ట్ చేస్తాను. ఈ దండ ఏం లేదండి, ఒక వైట్ కలర్ ఫాల్ తీసుకోవాలి. ఫాల్లో ఒక 5 రూపీస్ కాయిన్ పెట్టి ముడివేయాలి, మళ్ళీ ఇంకో కాయిన్ పెట్టి ముడివేయాలి. ఇలా కంటిన్యూ 27 కాయిన్స్ అయిపోయే వరకు ముడివేయాలి. వేసిన తర్వాత ఈ దండని మనం పసుపు నీళ్ళల్లో అద్దాలండి. ఈ పూజలో ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది పిండి దీపం అని చెప్పాను కదండి, ఆ పిండి దీపం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పిండి దీపానికి మనం నైటే బియ్యం నానబెట్టాలండి. నానబెట్టి పొద్దున్నే బియ్యం ఆరబెట్టి ఆ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని పిండిని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దాంట్లో కొంచెం బెల్లము, కొన్ని పచ్చిపాలు వేసి మనం దీపం రెడీ చేసుకోవాలండి. ఈ పిండి దీపం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం అండి. ఇది ఏడు శనివారాల వ్రతంలోనే కాకుండా మనము ఇప్పుడు వైకుంఠేకాదశి వస్తుంది కదండి, ఆ వైకుంఠేకాదశి రోజు కూడా ఈ పిండి దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది. ఇప్పుడు మనము పూజ పీఠం అంతా ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పీట తీసుకొని ఆ పీట పైన పద్మ ముగ్గు వేసుకొని ఎల్లో కలర్ క్లాత్ వేసుకోవాలండి. ఎల్లో కలర్ క్లాత్ వేసుకున్న తర్వాత క్లాత్ పైన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామి ఫోటో లక్ష్మీ అమ్మవారితో కలిసి ఉంటే చాలా మంచిదండి. నా దగ్గర ఇలా వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవితో కలిసిన ఫోటో ఉందండి, నేను ఇదే పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనం ఇందాక సిద్ధం చేసుకున్న పిండి దీపం ఉంది కదండి, ఆ పిండి దీపం ఇలా నామం బొట్లు పెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం దీపాలు సిద్ధం చేసుకోవాలి. దీపాలు సిద్ధం చేసుకున్న తర్వాత స్వామివారిని పూలతో అలంకరించుకోవాలండి. ఈ పూజలో వెంకటేశ్వర స్వామికి తులసిమాల ఖచ్చితంగా వేయాలండి. తులసిమాలతో పాటు ఒక పూలమాల, ఇంకా ఇందాక నేను కాయిన్స్తో సిద్ధం చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ కాయిన్స్ మాల కూడా వేయాలి. ఇలా స్వామివారిని అంతా అలంకరించిన తర్వాత దీపారాధన చేసుకొని మన పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఈ పిండి దీపాన్ని కూడా మనం ఆవు నెయ్యితో వెలిగించవచ్చు, లేకపోతే నువ్వుల నూనె వేసి కూడా వెలిగించవచ్చు. నువ్వుల నూనెతో వెలిగిస్తే ఏంటంటే మనకి ఏమైనా శని దోషాలు ఉన్నా కూడా పోతాయి. పూజ స్టార్ట్ చేసే ముందే ఈ పిండి దీపాన్ని కూడా వెలిగించాలి. ముందుగా మనము ఆచమనం చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత మనం వినాయకుడి పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి. వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు అన్నీ ఇచ్చిన తర్వాత స్వామివారికి, అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంకోటి ఈ పూజలో ప్రత్యేకమైనది ఏంటంటే మనము పచ్చ కర్పూరంతో గోవిందనామాలు చదువుకోవాలండి. ఎలా అంటే ఇప్పుడు అష్టోత్తరం చేస్తే పూలు ఎలా వేస్తామో అలా గోవిందనామాలు చదివేటప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పచ్చ కర్పూరం వేస్తూ గోవిందనామాలు చదవాలి.
అమ్మవారికేమో తామర గింజలతో అష్టోత్తరం చేసుకోవాలి, స్వామివారికేమో వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, మీ దగ్గర బంగారు పూలు ఉంటే బంగారు పూలు లేదా వెండి పూలతో. నేనైతే ఇక్కడ ఈ పీఠాన్ని ఇలా అలంకరించానండి. ఇలానే అలంకరించాలని ఏం లేదు, మీ దగ్గర ఉన్న వస్తువులతో మీరు అలంకరించుకోండి. పూజలో ముఖ్యమైనవి ఏంటంటే స్వామివారి ఫోటో, ఆ పిండి దీపము, నోట్లతో దండ, రెండు దీపాలు. చివరిగా నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యము వడపప్పు పానకము చలివిడి పెట్టుకుంటే చాలా మంచిదండి. దాంతోపాటు కొబ్బరికాయ కొట్టి ఏవైనా ఫ్రూట్స్ పెట్టుకోవాలి. ఏదైనా ఒక స్వీట్ ఐటెం కూడా చేసి నైవేద్యంగా పెట్టాలండి, అది మీ ఇష్టం. ఇంకా నైవేద్యం పెట్టడం అంతా కంప్లీట్ అయిపోయాక స్వామివారికి అమ్మవారికి తాంబూలం ఇచ్చి నీరాజనం ఇవ్వాలండి. ఇక్కడితో పూజ అంతా కంప్లీట్ అయిందండి. మనం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని గోవిందనామాలు చదువుకోవాలి. ప్రతి వారము డబ్బులతో దండ చేయాలని చెప్పాను కదండి, ఆ నోట్లతో కూడా దండ ఎలా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు చూడండి. సో ఇలా జరిగిందండి నా మొదటి వారం పూజ. ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.